हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ई रोज मनं डिसेंबर मंथली करंट अफेयर्स लो तेलंगाणा की संबंधी अन्नी इंपॉर्टेंट करंट अफेयर्स नी नेट चेसुकुंदां। सो फर्स्ट करंट अफेयर गनुक चूस्ते अंडी, टीएसआरटीसी वारु सिंगरेणी दर्शन अने ओक कोत्त टूरिस्ट प्याकेज नी लॉन्च चेयडं जरिगिंदि। असल ई टूरिस्ट प्याकेज ओक इंपॉर्टेंट पॉइंट्स एंटो तेलुसुकोवडं चाला चाला मुख्यं। एग्जाम परंगा మనకి की సింగరేణి దర్శన్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే అండి, సింగరేణి కొలరీ కంపెనీ లిమిటెడ్ SCCL అనే ఒక బొగ్గు ఉత్పత్తి చేసేటటువంటి ఒక కంపెనీ అన్నమాట। ఈ సింగరేణి కొలరీస్ కి చెందినటువంటి కంపెనీస్ అన్ని కూడా అండి గోదావరి ప్రాణహిత నది ఒడ్డున మనకు కనిపిస్తూ ఉంటాయి। అయితే ఈ సింగరేణి దర్శన్ ప్యాకేజ్ లో ముఖ్య వివరాలు ఏంటంటే, దిస్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ యొక్క వాల్యూ వచ్చేసండి 1600 రూపీస్. ఎంత అండి ఈ ప్యాకేజ్ యొక్క వాల్యూ వచ్చేసి 1600 రూపీస్. హైదరాబాద్లో ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ బస్ స్టేషన్స్ MGBS బస్ స్టేషన్, ఓకే MGBS బస్ స్టేషన్, అలానే జూబ్లీ బస్ స్టేషన్, దీన్ని JBS అంటారు। ఈ జూబ్లీ బస్ స్టేషన్లో కనుక మీరు ఈ టికెట్ పర్చేజ్ చేసుకొని లేదా ఆన్లైన్లో కూడా ఈ టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి, పర్చేజ్ చేసినట్టయితే మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ బస్సులోకి హాల్ట్ అయిన తర్వాత మీరు సింగరేణి మైన్స్ యొక్క వ్యూ చూడడానికి వెళ్తారన్నమాట। ముఖ్యంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా, ఓకే పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి అండర్ గ్రౌండ్ మైన్, అలానే ఒకసారి ఓపెన్ క్యాస్ట్ మైన్, అలానే సింగరేణికి చెందినటువంటి సింగరేణి వారు ఆపరేట్ చేస్తున్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్, అది మంచిర్యాల జిల్లాలో ఉంటుందండి। ఏం పవర్ ప్లాంట్? జైపూర్ పవర్ ప్లాంట్ యొక్క వ్యూని, అలానే మైన్ రెస్క్యూ స్టేషన్, అంటే ఒకవేళ అండర్ గ్రౌండ్ మైన్లో కానివ్వండి, ఓపెన్ క్యాస్ట్ మైన్లో కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కార్మికులను రక్షించేందుకు మనం వాడేటటువంటి పరికరాలు, అక్కడ జరిగేటటువంటి పరిణామాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి మైన్ రెస్క్యూ స్టేషన్ని సైతం మీరు వ్యూ చేస్తారు ఈ పూర్తి ప్యాకేజ్లో అండి। ఇదే 1600 ప్యాకేజ్లో మీకు వెజిటేరియన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। వెజిటేరియన్ లంచ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి। దిస్ ఈజ్ ఎ హోల్ రౌండ్ ట్రిప్ అండి, తీసుకెళ్ళడం మళ్ళీ తిరిగి మీరు ఏ స్టేషన్లో అయితే బస్ ఎక్కారో అదే స్టేషన్లో మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది అన్నమాట। ఈ పూర్తి ప్యాకేజ్ వాల్యూ వచ్చేసి 1600 రూపీస్, పూర్తి ట్రిప్ ఒకే రోజులో కంప్లీట్ అయిపోతుంది అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి। సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టీఎస్ఆర్టీసీ వాళ్ళు రీసెంట్లీ సింగరేణి దర్శన్ని లాంచ్ చేయడం జరిగింది, ఆ దాని యొక్క వాల్యుయేషన్ వచ్చేసి 1600 రూపాయలు। దీంట్లో మనం ముఖ్యంగా 4 చోట్లను విజిట్ చేస్తున్నాం, ఒకటి అండర్ గ్రౌండ్ మైండ్, ఒకటి ఓపెన్ క్యాస్ట్ మైండ్, ఒకటి వచ్చేసి మైండ్ రెస్క్యూ స్టేషన్, ఇంకోటి మంచిర్యాల జిల్లాలో సింగరేణి కంపెనీ వాళ్ళు లాంచ్ చేసినటువంటి లేదా ఆపరేట్ చేస్తున్నటువంటి జైపూర్ పవర్ ప్లాంట్ని కూడా మీరు ఇంతలో విజిట్ చేస్తారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి। దయచేసి ఒకసారి పాస్ చేసుకొని పిక్చర్ని చూడవచ్చు, మీరు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫో, ఇఫ్ నాట్ ఇక్కడ క్లియర్గా లేదు అంటే నేను ఇక్కడ పూర్తి వివరాలు మళ్ళీ ప్రొడ్యూస్ చేశాను మీకు। సీ చెప్పానా, టూరిజంని ఎంకరేజ్ చేసేందుకు గాను టీఎస్ఆర్టీసీ టూరిజం వారు ఈ యొక్క సింగరేణి దర్శన్ అనే ఒక ప్యాకేజ్ని లాంచ్ చేశారు। ఒక్కో పర్సన్కి 1600 రూపాయలు చొప్పున తీసుకుంటూ ఉంటాం। ఈ ప్యాకేజ్ కింద మనకి అండర్ గ్రౌండ్ మైన్ వ్యూ ఒకసారి చూపిస్తాము, అలానే ఓపెన్ క్యాష్ మైన్ వ్యూ చూపిస్తాము, జైపూర్ పవర్ ప్లాంట్ని మనకు చూపిస్తారు, అలానే ఒక రెస్క్యూ స్టేషన్ మైన్ రెస్క్యూ స్టేషన్ని కూడా మనం విజిట్ చేస్తామన్న విషయాన్ని చూడాలి। పూర్తి ప్యాకేజ్లో వెజిటేరియన్ లంచ్ మనకు ప్రొవైడ్ చేస్తారు, పికప్ పాయింట్స్ వచ్చేసి MGBS బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్ స్టేషన్స్ అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, చాలా చాలా ఫేమస్ కరెంట్ అఫేర్, తరచూ మనకు న్యూస్లో కనిపిస్తున్నటువంటి కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, బన్సాలిపేట్ స్టెప్ వెల్, బన్సాలిపేట్లో ఉన్నటువంటి ఈ మెట్ల బావి అనేది తరచుగా మనకి న్యూస్లో ఉంటుంది। అయితే ఈసారి మాత్రం తన ఖాతాలో ఒక కొత్త అవార్డుని తను జత చేసుకుంది, కాబట్టి ఈ కరెంట్ అఫేర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏముంది అండి కరెంట్ అఫేర్ అంటే, బన్సాలిపేట్ స్టెప్ వెల్ విన్నర్ ఆఫ్ సస్టైనబిలిటీ అవార్డ్, బిగ్ 5 కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ అవార్డ్ దుబాయ్। ఏంటండి బిగ్ 5 కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ అవార్డ్, ఇది దుబాయ్లో ఇస్తారండి, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇస్తారు। ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని చూపించేగల
కొద్ది కన్స్ట్రక్షన్స్ కే ఈ యొక్క బిగ్ ఫైవ్ కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రపంచవ్యాప్తంగా 14 పైగా ఎంట్రీలు వచ్చినప్పుడు అందులో మన తెలంగాణకి చెందినటువంటి ఈ బన్సాలిపేట్ స్టెప్వెల్ కి ఈ అవార్డ్ రావడం మనకు గర్వకారణం. So you can please note down, the project won prestigious Big Five Construction Impact Award in Dubai. Ekkada ande Dubai lo Big Five Construction Impact Award evaru dakkindi ante simple ga note chesukovali mana Bansalipet Stepwell ki. So next inka em nechukovali manam ఈ బన్సాలిపేట్ స్టెప్వెల్ ని ఎవరెవరు కలిసి రిస్టోర్ చేశారు అన్నది కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ బన్సాలిపేట్ స్టెప్వెల్ ని రిస్టోర్ చేయడానికి ఎవరెవరు వారి వారి పాత్రను పోషించారు అంటే క్షేత్ర అనేది ఒక ఆర్కిటెక్చరల్ ఫర్మ్ లేదా ఆర్కిటెక్చరల్ కంపెనీ. బన్సాలిపేట్ స్టెప్వెల్ కి చెందినటువంటి పిల్లర్స్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఏవైనా డ్యామేజ్ అయి ఉంటే వాటిని రిస్టోర్ చేయడం, అసలు ఏదైనా పూర్తిగా తొలగిపోయి ఉంటే వాటి ప్లేస్లో కొత్తవి అమర్చడం అనేది క్షేత్ర అనే ఈ ఫర్మ్ వారు స్టార్ట్ చేశారు. ఓకే, ఈ క్షేత్ర అనే ఫర్మ్ వారే కాకుండా మనకి రెయిన్ వాటర్ హార్వెస్ట్ లేదా రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే కంపెనీ, ఇంకో కంపెనీ అండి, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వీరు మరియు జిహెచ్ఎంసికి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కలిసి ఆ పూర్తి స్టెప్వెల్ని క్లీన్ చేయడం కానివ్వండి, ఆ పూర్తి స్టెప్వెల్లో ఫ్రెష్ వాటర్ వచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తారనమాట. సో ఇట్స్ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్, ఇద్దరు కలిసి కట్టుగా క్షేత్ర మరియు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఆర్కిటెక్చర్ ఫర్మ్ క్షేత్ర విచ్ క్యారీడ్ అవుట్ రెస్టోరేషన్ వర్క్ అండ్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ విచ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేవారు ఆ యొక్క పూర్తి ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ జిహెచ్ఎంసి వారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని కంప్లీట్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ అవార్డు మనకి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, the stepwell project was named the winner of sustainability initiative of the year. aa samasthanani galu sustainability initiative award manaki dakkindanna vishayanni note chesukondi. dadapu 14 paiga 15 పైగా అప్లికేషన్స్ వచ్చాయి, అందులో 14 వాటిని బీట్ చేస్తూ తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం అనేది మనకి ఎంతగానో గర్వకారణం. మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియా ప్రాంతాల్లో మన ఈ అవార్డుని దక్కించుకున్నామన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, నేను మీకు చెప్పినట్టుగా రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ లెడ్ బై కల్పన రమేష్ గారు మరియు జిహెచ్ఎంసికి చెందినటువంటి కార్మికులు అందరూ కలిసి దీన్ని రిస్టోర్ చేశారండి. ఎంతో అద్భుతంగా రిస్టోర్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో క్లీన్లీనెస్ పెరిగింది, హైజీనిటీ పెరిగింది. దాంతోపాటు ఈ స్టెప్వెల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక చిన్నపాటి పార్క్ను సైతం నిర్మించాలన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, డిఎస్ఆర్టీసీ గురించే మళ్ళీ మనకి ఒక ఇది రెండో కరెంట్ అఫేర్, సింపుల్ కరెంట్ అఫేర్ అండి. రీసెంట్లీ టీఎస్ఆర్టీసీ వారు ఒక కొత్త బస్ సర్వీస్ని లాంచ్ చేశారు. ఆ కొత్త బస్ సర్వీస్ పేరు ఏంటి అంటే అండి, లహరి బస్ సర్వీసెస్, లహరి. ఓకే, టీఎస్ఆర్టీసీలో చాలా బస్సెస్, గరుడ అని చెప్పేసి లేదంటే ఇందిరా బస్సెస్ అని చెప్పేసి ఇలా చాలా సిరీస్ ఆఫ్ బస్సులు మనకు కనిపిస్తుంటాయి. అందులో కొత్తగా జాయిన్ అయింది సిరీస్ ఏంటంటే అండి, లహరి సిరీస్. అసలు ఈ లహరి సిరీస్ ఆఫ్ బస్సెస్ అంటే నాన్ ఏసీకి చెందినటువంటి స్లీపర్ క్లాస్ బస్సెస్ అండి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వారు ఈ స్లీపర్ బస్సెస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ఉంటాయి కాబట్టి దాదాపు 20 నుంచి 22 స్లీపర్ బస్సెస్ని కొత్తవి మన టీఎస్ఆర్టీసీ వారు ఇటీవలే కొనుగోలు చేయడం జరిగింది. అలానే టీఎస్ఆర్టీసీకి ఉన్నటువంటి ఫ్లీట్ని కూడా మోడర్నైజ్ చేసే విధంగా మనము కొత్త బస్సెస్ని ఇటీవల కాలంలో కొనుగోలు చేస్తూ వస్తున్నాం. అయితే ఈ కొత్త బస్సెస్లో మనము కొన్ని స్మార్ట్ ఎక్విప్మెంట్ అనేటివి ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నాం. ఆ స్మార్ట్ ఎక్విప్మెంట్ ఏంటివో చూద్దాం. స్మార్ట్ ఎక్విప్మెంట్ కిందకి వస్తే ప్రతి బస్సులో ప్రస్తుతం మనకి సర్వైలెన్స్ కెమెరాలు కనిపిస్తాయి. అలానే పార్కింగ్ చేసేందుకు అసిస్టెంట్ కెమెరాలు అంటే బ్యాక్ సైడ్ కెమెరాలు అమర్చుతున్నాం. అలానే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్
ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్స్ కూడా ప్రతి బస్సులో అమర్చుతున్నామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ FDAS. ఓకే, ఒకవేళ బస్సులో కనుక ఫైర్ ఎక్కడ మొదలైనా కూడా వెంటనే అలారం రావడం ద్వారా అక్కడ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా వెంటనే బస్సు నుంచి కిందికి దింపవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. అలానే ప్యానిక్ బటన్ని కూడా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. హార్ట్ అటాక్ కానివ్వండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే బస్ డ్రైవర్కి చెప్పే విధంగా ఒక ప్యానిక్ బటన్ని కూడా అమర్చుతున్నాం అన్న విషయాన్ని మీరు ఇందులో నోట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, జనరిక్ పాయింట్స్ అండి. ఒక్కసారి మీరు పాస్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. సో మోడర్నైజ్ చేసే విధంగా మనం ఎన్ని బస్సులు కొనుగోలు చేస్తున్నాం, ముఖ్యంగా మనం బై చేసేటటువంటి బస్ కంపెనీ ఏంటి అంటే అశోక లీలాండ్కి చెందినటువంటి బస్సెసే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, నగోబా జాతరకి సంబంధించి లేదా నగోబా ఆలయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్. మేసరమ్స్ లేదా మీసరమ్స్ ఇనాగురేటెడ్ ద రీకన్స్ట్రక్టెడ్ నగోబా టెంపుల్ ఇన్ ఆదిలాబాద్ లేదా కొమరం భీమ్ ఆసిఫాబాద్ అని కూడా మీరు అనవచ్చు. అయితే ఈ నగోబా ఆలయం అంటే ఏంటి, అసలు నగోబా జాతర అంటే ఏంటి, అసలు ఈ మీసరమ్స్ అంటే ఎవరు? ఓకే, మేసరమ్స్ ఓకే లేదా మీసరమ్స్, ప్రొనౌన్సియేషన్ తప్పుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ యు ఆల్. ఓకే, మీసరమ్స్ లేదా మేసరం వచ్చేసి గోండ్ జాతికి చెందినటువంటి వన్ ఆఫ్ ద ట్రైబ్స్ అన్నమాట. వీరు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఓకే ఆయా ప్రాంతాలు, అలానే మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో స్ప్రెడ్ అయి ఉన్నారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ఈ మీసరం క్లాన్ వాళ్ళు వారు పూజించేటటువంటి దేవత ఎవరు అంటే నాగదేవత అండి, లేదా నాగదేవుడు అని కూడా మీరు అనవచ్చు. దాన్నే మనం నగోబా అని పిలుస్తూ ఉంటామన్నమాట. వీళ్ళు నగోబా అనేది ఒక పెద్ద జాతర అండి, మన తెలంగాణ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్టేట్ ఫెస్టివల్. ఓకే, నగోబా జాతరని రాష్ట్ర ప్రభుత్వం వారు వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ స్టేట్ ఫెస్టివల్ లేదా ఒక స్టేట్ జాతరగా వారు రికగ్నైజ్ చేస్తారు. ఈ నగోబా జాతరకి సంబంధించి మనము వారు టెంపుల్ని కొత్తగా ఇటీవల కాలంలో ఆ టెంపుల్ని రెస్టోర్ చేయడం, కొత్త టెంపుల్ని నిర్మించుకున్నారు. ఆ టెంపుల్ని ఇనాగురేట్ చేసినందుకు గాను ఈ కరెంట్ అఫేర్ అనేది మనం నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కొంత బడ్జెట్ని అలోకేట్ చేసింది. అలానే ఈ మీసరాన్కి చెందినటువంటి క్లాన్ వాళ్ళందరూ కూడా తన వంతు ప్రయత్నంగా కొంత డబ్బులు సమకూర్చి ఆ టెంపుల్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, దాదాపు 5 కోట్ల రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక వాళ్ళకి ఉన్నటువంటి 2000 మంది మెంబర్స్ దగ్గర నుంచి. అలానే రాష్ట్ర ప్రభుత్వం వారు 6 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టెంపుల్ని వాళ్ళు కట్టుకొని అందులో తిరిగి వారి యొక్క నగోబా దేవతలన్నింటినీ కూడా తిరిగి వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, అసలు ఈ నగోబా అనేది ఎక్కడ ఉంటుంది, నగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇంద్రవెల్లి మండల్ కేసల్పూర్ విలేజ్లో ఈ యొక్క నగోబా జాతర అనేది జరుగుతుంది అనమాట. మీసరం అనే క్లాన్, నేను చెప్పాను కదా మీసరం అనే ఒక ట్రైబ్ వాళ్ళు వచ్చేసి గోండ్ జాతికి చెందిన వారండి. ఓకే, వాళ్ళు ఇలాంటి వైట్ కలర్ క్లోత్స్ వేసుకొని ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఈ యొక్క పూర్తి వివరాలు ఒకసారి వెళ్తే, మెంబర్స్ ఆఫ్ మీసరం క్లాన్ సెరిమోనియస్లీ కనెక్టెడ్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ప్రిసైడింగ్ డైటీస్ అట్ ద శాంక్టమ్ శాక్టోరం ఆఫ్ ద రీకన్స్ట్రక్టెడ్ నగోబా టెంపుల్. కొత్తగా నిర్మించినటువంటి నగోబా ఆలయంలో గర్భగుడిలో నగోబా దేవతలను వాళ్ళు ప్రతిష్ఠించారన్న విషయాన్ని ఇక్కడ చెప్పారు. అలానే ఆ ప్రతిష్ఠించిన తర్వాత హోమాన్ని సైతం వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, వారి యొక్క ముఖ్యమైన దేవుడు ప్రసేపన్ వారిని కూడా ప్రతిష్ఠించారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో కన్స్ట్రక్షన్ చేయడానికి గల అవసరమైనటువంటి డబ్బు 5 కోట్ల రూపాయలు వారు సమకూర్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఒక 6 కోట్ల రూపాయలని సాయం అందించారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అయితే ప్రతి సంవత్సరం అండి జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి నగోబా జాతర చూడడానికి ఉంటుందన్నమాట. ఓకే, ఈ నగోబా జాతర ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పూష్యమాసం, ఓకే, పూష్యమాసంలో మనకి నగోబా జాతర జరుగుతుంది. సేమ్ ఇంద్రవెల్లి అనే ప్రాంతంలో జరుగుతుంది అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, మీసరం అనే క్లానికి చెందినటువంటి గోండ్ ట్రైబ్స్ వచ్చేసి
ఈ జాతరని 10 రోజుల పాటు జరిపిస్తుంటారు. ఈ జాతరలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే అండి, ఒకటి గుస్సాడి డాన్స్. ఓకే, గుస్సాడి డాన్స్ ఈ యొక్క ట్రైబ్స్ అందరూ కూడా గుస్సాడి డాన్స్ ని పర్ఫామ్ చేసి ఎంతో ఆనందకరంగా ఇక్కడ ఉంటారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఈ యొక్క పూర్తి జాతరలో బిహెటింగ్ అనే ఒక ముఖ్యమైన ఘట్టం ఉంటుంది. ఓకే, దాని పేరు ఏంటండి, బిహెటింగ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ట్రైబ్లో కొత్తగా వచ్చినటువంటి పెళ్లి కుమార్తెలు ఎవరైనా ఉన్నారా వారిని అందరినీ స్వాగతించేందుకు జరిపేటటువంటి ఒక సెరిమోనీయే బెట్టింగ్. ఓకే, లేదా బిహెటింగ్ అని కూడా అంటాము. ఓకే, బేతల్ పూజ అనే ఒక పూజ కూడా ఉంటుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. పూర్తిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, నగోబా జాతరలో ఏ డ్యాన్స్ ఫామ్ని వాళ్ళు డిస్ప్లే చేస్తారు, వన్ ఆఫ్ ద డ్యాన్స్ ఫామ్ ఈజ్ గుస్సాడి డ్యాన్స్ ఫామ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఉస్మానియా యూనివర్సిటీ బ్యాగ్స్ గ్రీన్ మైల్స్ ఛాంపియన్షిప్ అవార్డ్. ఈ గ్రీన్ మైల్స్ ఛాంపియన్షిప్ అవార్డ్ ఎవరిస్తారు? ఓకే, ఈ గ్రీన్ మైల్స్ ఛాంపియన్షిప్ అవార్డ్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో వాళ్ళు ఇచ్చారండి. ఎవరు ఇచ్చారండి? హైదరాబాద్ మెట్రో. ఉస్మానియాకి చెందినటువంటి స్టూడెంట్స్ అందరినీ మెట్రో ద్వారా ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు కాను ఈ గ్రీన్ మైల్స్ ఛాంపియన్షిప్ అవార్డ్ని మెట్రో వారు ఉస్మానియా యూనివర్సిటీకి అందించారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ రీసెంట్లీ రిసీవ్డ్ ద గ్రీన్ మైల్ ఛాంపియన్షిప్ అవార్డ్ విచ్ ఈస్ గివెన్ బై మెట్రో హైదరాబాద్ ఈజ్ నన్ అదర్ దెన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, సో గ్రీన్ మైల్ ఛాంపియన్షిప్ అవార్డ్ బై మెట్రో హైదరాబాద్ ఎంకరేజింగ్ ఇట్స్ స్టేక్ హోల్డర్ టు టేక్ ద మెట్రో రైల్ ఫర్ కమ్యూనిటేటింగ్. ఓకే, వారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేందుకు గాను మెట్రో రైల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను ఈ అవార్డుని వారికి అందించారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఒకసారి పాస్ చేసుకొని కొన్ని వివరాలు ఏవైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, రేర్గా కనిపించేటటువంటి ఒక తెల్ల స్క్విరెల్ని ఇటీవల కాలంలో తెలంగాణలో వీక్షించడం జరిగింది. సో అందుకుగాను ఇది కరెంట్ అఫేర్లో ఉంది. దిస్ మైట్ బి ఎ మోస్ట్ పాసిబుల్ కరెంట్ అఫేర్ అండి రీసెంట్లీ. ఓకే, ఫస్ట్ వైట్ స్క్విరెల్ ఇన్ తెలంగాణ సైటెడ్ అట్ రాయసముద్రం ట్యాంక్. ఎక్కడ కనిపించిందండి? రాయసముద్రం ట్యాంక్. మరి రాయసముద్రం ట్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క తెల్ల స్క్విరెల్ లేదా తెల్ల ఉడతని మనము ల్యూసిస్ట్ అని పిలుస్తామన్నమాట. ల్యూసిస్టిక్ స్క్విరెల్స్. ఇవి ఆల్బినో స్క్విరెల్స్ కావండి. ఆల్బినో అంటే ఒక వ్యాధి వచ్చి అవి తెల్లగా అయిపోవడం అన్నమాట. తెల్లగా అయిపోయినప్పుడు వాటి కన్నుల యొక్క రంగు కూడా ఏమవుతుందండి, ఎర్రగా కనిపిస్తుంది అన్నమాట. ఇవి ఆల్బినో జాతికి చెందినటువంటి ఉడతలు కానివ్వండి లేదా ఇతర జంతువులు. కానీ ఇది ఆల్బినోది కాదు, దీని యొక్క ల్యూసిస్టిక్ స్క్విరెల్. ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. ఇది తన తల్లి మరియు ఇతర సోదరులతో అక్కడ ఆడుకుంటూ కనిపించింది. తన ఇతర సోదరులు అన్నీ కూడా నార్మల్గా ఉన్నప్పటికీ ఇది తెల్లగా ఉంది. అసలు రేర్గా కనిపిస్తుంటాయి, ఎందుకంటే తెల్లగా ఉన్నటువంటి ఏ జంతువు అయినా కూడా ఈ యొక్క వైల్డ్లో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమని పిలుస్తామండి, తెల్ల ఉడతని ల్యూసిస్టిక్ స్క్విరెల్ అని పిలుస్తాం. ఎక్కడ కనిపించింది? రాయసముద్రం ట్యాంక్. ఈ రాయసముద్రం ట్యాంక్ ఎక్కడుంది అంటే రామచంద్రాపురం ఆఫ్ సంగారెడ్డి డిస్టిక్. సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి రామచంద్రాపురంలో ఉన్నటువంటి రాయసముద్రం ట్యాంక్లో మనకి తెల్లటి ఉడత కనిపించిందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలండి. ఓకే, సో అఫీషియల్లీ ఇప్పటివరకు తెలంగాణలో ఒక తెల్ల ఉడత ఉన్నట్టు ఎక్కడా మనకి లేదు. నో డాక్యుమెంట్ ఆఫ్ ల్యూసిస్టిక్ స్క్విరెల్ ఈజ్ ఫౌండ్ ఇన్ స్టేట్ సో ఫార్. మన దేశంలోనే చాలా రేర్గా కనిపిస్తుంటాయండి. గత సంవత్సరంలో మనకి ఒకటో రెండో తమిళనాడు ప్రాంతంలో కనిపించాయి. ఆ తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ వైట్ స్క్విరెల్ అనేది కనుగొనబడింది. ఎక్కడ కనుగొనబడింది అంటే రాయసముద్రం ట్యాంక్. ఓకే, రాయసముద్రం ట్యాంక్, రామచంద్రాపురం, సంగారెడ్డి డిస్టిక్ అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాబుల్ కరెంట్ అఫేర్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. ఏంటండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్లీ ఒక 15 క్రాప్స్ని లాంచ్ చేశారండి. ఓకే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కమ్స్ అప్ విత్ 15 న్యూ హై యీల్డింగ్ సీడ్ వెరైటీస్ ఇన్ 4 క్రాప్స్. నాలుగు వేరు వేరు క్రాప్స్కి సంబంధించి 15 రకాలని
మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు దేశానికి అంకితం చేశారు, రాష్ట్రానికి అంకితం చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇందులో అత్యధికంగా చెప్పాలి అంటే వరికి చెందినటువంటి వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యమైన వెరైటీ రాజేందర్ నగర్కి సంబంధించి లేదా రాజేందర్ నగర్ వెరైటీ. ఇది సింపుల్గా చెప్పాలంటే చిట్టి ముత్యాలు అనే ఒక లోకల్ బ్రీడ్కి సమానత్వంగా ఉంటుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. రైస్కి చెందినటువంటి వెరైటీలు ఓకే, అలానే మీకు బాజ్రాకి చెందినటువంటి వెరైటీ, అలానే టిల్ ఓకే సెసమీ లేదా తిల్ అని కూడా మనం పిలవచ్చు, అంటే నువ్వులకి సంబంధించినటువంటి ఒక వెరైటీ, రెండు వెరైటీలు, అలానే ఒక బ్లాక్ గ్రామ్కి సంబంధించినటువంటి వెరైటీ. నోట్ చేసుకోవాలండి, నేను ఒకసారి చదువుతాను మీకు ఇక్కడ. డోంట్ వరీ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ, నేను ఇంకో స్లైడ్లో పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను. సో రైస్కి చెందినటువంటి వెరైటీస్ ఏంటివి ఏంటివి అంటే రాజేందర్ నగర్ వరి ఓకే చిట్టి ముత్యాలు అని పోలి ఉంటుంది ఇది, తెలంగాణ రైస్ ఓకే 5, తెలంగాణ రైస్ 6, తెలంగాణ రైస్ 7, తెలంగాణ రైస్ 8 అనే ఈ 5 వెరైటీసే కాకుండా రాజేందర్ నగర్ వరి 3, రాజేందర్ నగర్ వరి 4, రాజేందర్ నగర్ వరి 5, జగిత్యాల వరి 2, జగిత్యాల వరి 3 అనే ఈ వెరైటీస్ని కూడా మనం లాంచ్ చేసుకుందాం. నెక్స్ట్ తెలంగాణ టిల్ అని కూడా పిలిచేటటువంటి తెలంగాణ జాతికి చెందినటువంటి నువ్వులు, అలానే మనకి జగిత్యాల తిల్ 1, జగిత్యాల జాతికి చెందినటువంటి నువ్వులు, అలానే బాజ్రా కిందకి వస్తే తెలంగాణ ఫాడర్ బాజ్రా, తెలంగాణ మల్టీకట్ ఫాడర్ బాజ్రా అనే రెండు వెరైటీలు. లాస్ట్ వెరైటీ వచ్చేసి బ్లాక్ గ్రామ్ ఓకే నల్లపప్పు, దీన్ని మదిరా మినిమ్ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటున్నాం. అంటే 4 క్రాప్స్ ఏంటండి, ఒకటి రైస్, ఒకటి వచ్చేసి నువ్వులు, ఒకటి వచ్చేసి బ్లాక్ గ్రామ్, ఇంకోటి వచ్చేసి బాజ్రా. వీటిలో మనకి బాజ్రాలో 2 రకాలు, నువ్వుల్లో 2 రకాలు, బ్లాక్ గ్రామ్లో 1 రకం, అలానే రైస్ వెరైటీస్లో 10 రకాల రైస్ వెరైటీస్ని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనం వీటిని లాంచ్ చేసుకున్నాం అన్న విషయాన్ని నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. జెన్ని క్రాప్స్ని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రానికి లేదా దేశానికి అంకితం చేసాం. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటే 15 రకాలు, దాంట్లో 10 రకాలు రైస్, ఒకటి బ్లాక్ గ్రామ్కి సంబంధించి, 2 సెసమీకి సంబంధించి లేదా నువ్వులకు సంబంధించింది, 1-2 వచ్చేసి బాజ్రాకి చెందినటువంటి క్రాప్స్ అన్న విషయాన్ని నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందులో తెలంగాణ వెరైటీ, జగిత్యాల వెరైటీ, అలానే చెప్పినట్టయితే రాజేందర్ నగర్ వరి వెరైటీల పేర్లను గుర్తుపెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్పాలి. ఓకే, సో దానికి సంబంధించి నేను మళ్ళీ టైపో ఫార్మాట్లో పెట్టాను. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ 15 వెరైటీలు, అందులో 10 వెరైటీలు రైస్ క్రాప్స్కి, 2 వచ్చేసి నువ్వులకు సంబంధించింది, 2 వచ్చేసి బాజ్రాకి సంబంధించినవి, 1 వచ్చేసి నల్లపప్పుకి సంబంధించిన విషయాలు ఇక్కడ సేమ్ టు సేమ్ అగైన్. అయితే ఇందులో ఉన్నటువంటి సీడ్ వెరైటీస్ని, అంటే ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక కొత్త హై ఈల్డింగ్ వెరైటీ, ఒక హైబ్రిడ్ సీడ్ని తయారు చేసినప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి, కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వెరైటీస్ నేను చేశాను కదా, ఇందులో ఈ యొక్క వెరైటీస్ని, ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఇటువైపు ఉన్నటువంటి వెరైటీస్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం లాంచ్ చేసుకున్నాం అనమాట. అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్పాను. దిస్ ఇయర్ 8 సీడ్ వెరైటీస్ డెవలప్డ్ బై ద యూనివర్సిటీ ఇన్ 3 క్రాప్స్, 5 ఇన్ రైస్, 2 ఇన్ ఫాడర్ బాజ్రా అండ్ 1 ఇన్ సెసమీ వర్ అప్రూవ్డ్ ఫర్ ద రిలీజ్ త్రూ ద సెంట్రల్ వర్సిటీ రిలీజ్ కమిటీ. కేంద్ర ప్రభుత్వం వారు అనుమతి తర్వాత ఒక 8 వెరైటీలను మనం రిలీజ్ చేసుకున్నాం. అందులో 5 వెరైటీలు వరికి చెందినవి, 2 వెరైటీలు బాజ్రాకి చెందినవి, 1 వెరైటీ మనకి నువ్వులకి లేదా సెసమీకి చెందిందని చెప్పేసి నేను ఇక్కడ ఈ స్లైడ్లో మీకు ప్రొవైడ్ చేశాను. మిగతా వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి 7 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా మనం వాటిని రిలీజ్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను, ఇందులో అన్నీ కూడా హై ఈల్డింగ్ వెరైటీస్ అండి, ఎక్కువ దిగుబడి ఇస్తాయి, ఎక్కువ న్యూట్రిషన్స్ కలిగి ఉంటాయి, ఇందులో ఎక్కువ బెటర్ కన్సిడరేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ దే హ్యావ్ గుడ్ కుకింగ్ క్వాలిటీ, దే ఆర్ వెరీ షార్ట్, దే హ్యావ్ హై ఈల్డింగ్, లెస్ హైట్ వెరైటీ. ఓకే, సో రాజేందర్ నగర్ వరి గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది చిట్టి ముత్యాలు అనే ఒక లోకల్ పాపులర్ వెరైటీకి సంబంధించినటువంటి ఒక వర్షన్ అనమాట రాజేందర్ నగర్ వరి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఓకే ఇప్పటి వరకు అండి మన తెలంగాణకు చెందినటువంటి ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చేసి మన దేశవ్యాప్తంగా 61 పైగా సీడ్ వెరైటీస్ని లాంచ్ చేయడం జరిగింది 15 రకాల పంటల మీద ఇది లాంచ్ చేసిందన్న విషయాన్ని మీరు దయచేసి నోట్ చేసుకోవాలి దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రైట్ ఎ బెటర్ ఆన్సర్ మీకు రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాబోతుంది తెలంగాణలో అలానే మీకు చెప్పాలి అంటే టీఎస్పీసీ గ్రూప్ 2 గ్రూప్ 3 లో కూడా మీకు ఈ అంశం వచ్చేసి ఎకనామీలో అడగవచ్చు ఎన్వైరన్మెంట్ లో అడగవచ్చు లేదా కరెంట్ అఫైర్స్ లో కూడా అడగవచ్చు కానీ మెయిన్స్ లో చెప్పాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ లో క్రాప్ సైన్స్ అనే ఒక టాపిక్ ఉంది దాంట్లో ఇలాంటి పాయింట్స్ రాస్తే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ద మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఏదైనా ఒక ఎగ్జామ్ తెలంగాణలో జరిగేటటువంటి ఏదైనా ఒక ఎగ్జామ్ లో కంపల్సరీ క్వశ్చన్ లేకుండా పేపర్ క్రియేట్ అవడం అనేది చాలా చాలా కష్టం ఏంటండి తాండూర్ రెడ్ గ్రామ్ గెట్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏంటండి తాండూర్ రెడ్ గ్రామ్ కి ఇటీవల కాలంలో ఏ ట్యాగ్ దక్కింది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మీరు కనుక 2018 లో పెట్టినటువంటి గ్రూప్ 4 పేపర్ కనుక చూసినట్టయితే సింపుల్ గా అడగలేదండి తాండూర్ రెడ్ గ్రామ్ ఎవర్ జిఏ ట్యాగ్ ఎన్నో జిఏ ట్యాగ్ ఇలా అడగలేదు ఈ యొక్క జిఏ ట్యాగ్ అప్లికేషన్ ఎవరు అప్లై చేశారు ఆ జిఏ ట్యాగ్ అప్లికేషన్లు ఎవరెవరు సహాయపడ్డారు ఇది ఎన్నో అప్లికేషన్ ఎన్నిసార్లు అప్లై చేశాం ఇలా పూర్తి వివరాలను సైతం వారు ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఏంటండి తాండూర్ రెడ్ గ్రామ్ గెట్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఓకే ఈ యొక్క తాండూర్ రెడ్ గ్రామ్ వచ్చేసండి వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో ఈ యొక్క రెడ్ గ్రామ్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంటుంది కానీ పంట విషయంకి వస్తే 50% పంట ఏదైతే ఉందో తాండూర్ రెడ్ గ్రామ్ పంట 50% పంట మనకి ఆదిలాబాద్ జిల్లాలోనే దక్కుతుంది ఈ తాండూర్ వెరైటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీనియస్ వాట్ యు కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీనియస్ దాల్ ఆర్ పల్స్ యు కెన్ సే దాట్ ఓకే ద ఫేమస్ తాండూర్ రెడ్ గ్రామ్ ఈజ్ నౌ రిజిస్టర్డ్ విత్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సో ఈ యొక్క జిఏ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఎంత అండి 706 ఓకే దీన్ని మనం సెప్టెంబర్ 24, 2020లో మనం అప్లై చేస్తాం ఎవరు అప్లై చేశారండి యాలాల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి యాలాల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు అప్లై చేశారు ఈ అప్లికేషన్ ఫామ్ నింపేందుకు గాను వీరికి ఎవరు సహాయపడ్డారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు వీరికి సహాయపడ్డారు ద జిఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ తాండూర్ రెడ్ గ్రామ్ వాజ్ ఫెసిలిటేటెడ్ బై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఎవరికి సహాయపడ్డారు యాలాల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వారికి సహాయపడి వారి యొక్క పూర్తి ఫామ్స్ని నింపడం జరిగింది దాదాపు ఈ తాండూర్ రెడ్ గ్రామ్ వెరైటీలో అండి 22 నుంచి 25% ప్రోటీన్ కలిగి ఉంటాయన్నమాట ఓకే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ ఓకే ముఖ్యంగా చెప్పాలంటే వికారాబాద్ నారాయణపేట్ సంగారెడ్డి ప్రాంతాల్లో మనకి ఇది కనిపిస్తూ ఉంటాయి ఆదిలాబాద్ ఒకటే ఈ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి పూర్తి తాండూర్ ఎర్రపప్పులో 50% ప్రొడక్షన్ వచ్చేసి మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి ఈ యొక్క జిఏ ట్యాగ్ రావడం ద్వారా అండి మనకి ఎంత లాభం అంటే ఈ యొక్క తాండూర్ పప్పుకి మంచి రేటు దక్కుతుంది అలానే తాండూర్ పప్పు డిమాండ్ పెరుగుతుంది తద్వారా ఈ యొక్క పూర్తి లాభాన్ని రైతులకు మనం అందించవచ్చు అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో చెప్పాను కదా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి ద ఫర్టైల్ డీప్ బ్లాక్ సాయిల్ విత్ హ్యూజ్ డిపాజిట్స్ ఆఫ్ అట్టపుల్గైట్ క్లే మినరల్స్ ఓకే నల్ల నేలల్లో ఎక్కువగా అట్టపుల్గైట్ అనే మినరల్ కలిగినటువంటి నేలల్లో ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే వికారాబాద్ ప్రాంతంలో లైమ్ స్టోన్ ఉన్నందువలన మనకి నల్ల నేలలు దానిలో అట్టపుల్గైట్ క్లే వల్ల ఈ తాండూర్ రెడ్ గ్రామ్కి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి టేస్ట్ అరోమా కలిగి ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ నల్ల నేలలు దాంట్లో అట్టపుల్గైట్ క్లే ఉండాలి వెరీ ఇంపార్టెంట్ తాండూర్ రెడ్ గ్రామ్కి సంబంధించి స్పెషల్లీ ఇన్ ద తాండూర్ రీజియన్ ఎలాంగ్ విత్ హ్యూజ్ లైమ్ స్టోన్ డిపాజిట్స్ కాంట్రిబ్యూట్ టు ద స్పెసిఫిక్ క్వాలిటీ అండ్ ట్రేడ్స్ ఆఫ్
తాండూర్ రెడ్ గ్రామ్ ఇవి దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను కలిగిస్తూ ఉంటాయన్నమాట. విచ్ కంటెన్స్ 20 to 24% ఆఫ్ ప్రోటీన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 3 times ఆఫ్ ద సిరియల్స్. ఇట్ ఈస్ ఎ యూనిక్ టేస్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ ప్రాపర్టీస్ విల్ హ్యావ్ హ్యూజ్ డిమాండ్. అయితే ఈ యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులందరూ, అక్కడే ఉన్నటువంటి మిల్ ప్రాసెసర్స్ కూడా రిజిస్ట్రేషన్ తర్వాత ఈ యొక్క తాండూర్ రెడ్ గ్రామ్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మార్కెట్ చేయడం ద్వారా అక్కడ ఈ తాండూర్ రెడ్ గ్రామ్ పైన డిపెండ్ అవుతున్నటువంటి దాదాపు 63,000 రైతు ఫ్యామిలీస్ ఎవరైతున్నారో వారందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది తెలంగాణకి 16వ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. దిస్ ఇస్ ద 16th జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ తెలంగాణకి. తాండూర్ రెడ్ గ్రామ్ ఎన్నో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి, 16వ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. మరి మిగతా 15 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఏంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమండి. సో మిగతా 15 ఏంటివేంటివండి? ఫస్ట్, తెలంగాణకి దక్కినటువంటి మొట్టమొదటి జిఐ ట్యాగ్ ఏ సంవత్సరం? 2005లో పోచంపల్లి ఇక్కత్తో మొదలుకొని కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ 2007 చిర్యాల పెయింటింగ్స్ 2008 నిర్మల్ కొయ్యబొమ్మలు మనకి 2009 నిర్మల్ ఫర్నిచర్ 2009 హైదరాబాద్ హలీం 2010 పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010 గద్వాల్ చీరలు 2012 సిద్దిపేట్ గొల్లబామ శారీస్ ఇది 2012 అండి నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్ 2013 పుట్టపాక తేలి రుమాలి 2015 బనగనపల్లికి చెంది లేదా బనగనపల్లి వెరైటీ ఉన్నటువంటి మ్యాంగోస్ 2017 రెండు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ షేర్ చేసుకుంటాయి ఆదిలాబాద్ డోక్రా 2018 వరంగల్ డ్యూరీస్ 2018 నిర్మల్ పెయింటింగ్స్ 2019 ఇప్పుడు మనకి 16వ జిఐ ట్యాగ్ ఏంటి అంటే తాండూర్ రెడ్ గ్రామ్ 2022. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి ఈ స్లైడ్ని పాస్ చేసుకొని తెలంగాణకు చెందినటువంటి ఈ 15 ఈ పూర్తిగా చెప్పాలంటే నేటికి 16 జిఐ ట్యాగ్లు నేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది జిఐ ట్యాగ్ సంబంధించి. ఆ క్వశ్చన్ని మీ ఖాతాలో వేసుకోవచ్చు అన్న విషయాన్ని మీరు గమనించి మీరు నోట్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, తెలంగాణకి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా అంజనీ శర్మ కుమార్ గారు నియమితులయ్యారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ టేక్స్ ఓవర్ యాజ్ తెలంగాణస్ న్యూ డీజీపీ. అంజనీ కుమార్ గారు అండి 1990 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. వీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఇటీవల కాలంలో నియమితులయ్యారు. వీరు అంతకుముందు హైదరాబాద్కి కమిషనర్ గాను, ఓకే డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్కి గాను, ఓకే అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోలో కూడా పనిచేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, హూ ఈజ్ ద న్యూ డీజీపీ ఆఫ్ తెలంగాణ స్టేట్? ఈజ్ నన్ అదర్ దెన్ అంజనీ కుమార్ ఐపీఎస్, 1990 బ్యాచ్. సింపుల్ అండ్ ఈజీ కరెంట్ అఫేర్. ఓకే, వీరు మహేందర్ రెడ్డి తర్వాత కొత్త డీజీపీగా నియమితులయ్యారు వెరీ వెరీ రీసెంట్లీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, మోస్ట్ ప్రాబుల్ కరెంట్ అఫేర్ మళ్ళీ ఎగ్జామ్కి ఏంటి అంటే తెలంగాణకి చెందినటువంటి వరాల ఆనంద్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన విషయం మనం ఆల్రెడీ తెలుసు. అయితే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కినందుకు గాను వీరికి ఇటీవల కాలంలో సన్మానం చేయడం జరిగిందనమాట. సో అందుకు గాను వీరి గురించి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరండి? వరాల ఆనంద్. వీరు సినిమా క్రిటిక్, ఓకే అండ్ తెలుగు రచయిత, అనువాద రచయిత కూడా అండి. ఓకే, వీరికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ముఖ్యంగా చెప్పాలంటే గుల్జారీ గారు రచించినటువంటి, ఓకే గుల్జారీ గారు రచించినటువంటి గ్రీన్ పోయమ్స్ని అనువాదం చేసినందుకు గాను, తెలుగులోకి అనువాదం చేసినందుకు గాను వారికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఓకే, ఎవరండి? వరాల ఆనంద్ గారికి. వారు దాని తెలుగు అనువాద పేరు వచ్చేసి ఆకుపచ్చని కథలు. గుల్జారీ గారు రచించినటువంటి గ్రీన్ పోయమ్స్ని తెలుగుకి అనువాదించినందుకు గాను మనకి వరాల ఆనంద్ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వారు రచించినటువంటి పుస్తకం పేరు ఆకుపచ్చని కథలు, దాన్నే గుల్జారీ గారు గ్రీన్ పోయమ్స్ అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వరాల ఆనంద్ గారు అండి, వీరు లైబ్రరీ వృత్తిరీత్యా మంథని జిల్లాలో వారి యొక్క పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంథని మండలంలో వారి యొక్క కెరియర్ని స్టార్ట్ చేసి కరీంనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వీరి కెరియర్ని ముగించడం జరిగింది. వీరు రాష్ట్ర ప్రభుత్వం పూర్వపు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం వారు నియమించినటువంటి
నంది అవార్డ్ పురస్కారాలకు సంబంధించినటువంటి కమిటీలో కూడా వీరు మెంబర్గా వ్యవహరించారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అలానే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని స్థాపించినటువంటి వారిలో వీరు ముఖ్య పాత్రను లీడ్ చేశారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్. హీ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ గణేశ్వర్, గణేష్ నగర్ ఆఫ్ కరీంనగర్. కరీంనగర్లో గణేష్ నగర్ వీరు రెసిడెంట్ అండి. వీరు లైబ్రేరియన్ వృత్తిరీత్యా. వీరికి 3 డిగ్రీలు ఉన్నాయి, తెలుగు, ఫిలాసఫీ మరియు లైబ్రేరియన్ సబ్జెక్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, సో వారి యొక్క పర్సనల్ వివరాలు, ఎందుకంటే ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కొన్ని పర్సనల్ విషయాలు కూడా అడుగుతున్నారు కాబట్టి నేను దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి వస్తాయండి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాహిత్య అకాడమీ వారు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సాహిత్య అకాడమీ మన స్కెడ్యూల్ 8 లాంగ్వేజెస్, అలానే ఇంగ్లీష్కి కూడా ఇస్తామన్నమాట. ఏంటంటే స్కెడ్యూల్ 8లో ఉన్నటువంటి లాంగ్వేజెస్కి 22 లాంగ్వేజెస్ స్కెడ్యూల్ 8లో ఉంటాయి. అలానే ఇంగ్లీష్ మరియు రాజస్థానీ లాంగ్వేజెస్కి కూడా కలిపి ఇస్తూ ఉంటారు. దీంట్లో ప్రైజ్ మనీ వచ్చేసి 1,00,000 రూపాయలు ఇస్తామండి. దీంట్లో ఒక షీల్డ్ కూడా ఇస్తాము, ఒక ప్లేగ్. ఈ ప్లేగ్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఫేమస్ డైరెక్టర్ రైటర్ సత్యజిత్ రే గారు ఈ యొక్క ప్లేగ్ని డిజైన్ చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి ఇచ్చారు తెలంగాణ నుంచి అంటే వరాల ఆనంద్ గారికి. వారు రచించినటువంటి పుస్తకం పేరు ఆకుపచ్చని కథలు. ఇది గుల్జారి గారు రచించినటువంటి ద గ్రీన్ పోయమ్స్ అనే ఇంగ్లీష్ వర్షన్ యొక్క ట్రాన్స్లేటెడ్ వర్షన్ అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ఆకుపచ్చని కథలు, వరాల ఆనంద్ గారి పేరు కూడా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి. సిరిసిల్ల విన్స్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నవంబర్ డిసెంబర్కి గాను సిరిసిల్ల జిల్లాకి ఫస్ట్ ప్లేస్ దక్కిందండి. దేంట్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో మరి 2-3 పొజిషన్స్ ఏ జిల్లాకి దక్కాయంటే 2వ పొజిషన్లో కరీంనగర్ జిల్లా, 3వ పొజిషన్లో పెద్దపల్లి జిల్లాకి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రీన్ అవార్డు దక్కాయన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, ద డిస్టిక్ హ్యాస్ సెక్యూర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద 4-స్టార్ ర్యాంక్ కేటగిరీ ఇన్ డిసెంబర్ అండర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు. ఏ జిల్లాకి ఇటీవల కాలంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో ఫస్ట్ ర్యాంక్ దక్కింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్లో ఆ జిల్లా ఏంటి అంటే ఆ ప్రాంతం ఏంటి అంటే సిరిసిల్ల. ఓకే, ఒకే సిరిసిల్ల అనే ప్రాంతానికి దక్కింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్లో కరీంనగర్, థర్డ్ ప్లేస్లో మనకి పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. ఇవన్నీ విలేజెస్ కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్ అండి. చాలా ఎక్స్క్లూజివ్గా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క అవార్డ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి అండి డిసెంబర్ మంత్కి గాను అంటే సిరిసిల్లకి, సెకండ్ ప్రైజ్ కరీంనగర్, థర్డ్ ప్రైజ్ పెద్దపల్లి. ద మోస్ట్ ప్రాబుల్ కరెంట్ అఫేర్ ఇంకోటి ఏదైనా ఉందా అంటే ఇదే అండి. చెప్తున్నాను అనుకోకండి, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ బికాస్ డిసెంబర్లో చాలా చాలా ఇంపార్టెంట్స్ ఈవెంట్స్ జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబుల్ అనమాట. భారతదేశంలోనే మొట్టమొదటి మల్టీ ఫేత్ క్రిమటోరియం ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో ఫాతిల్లాగూడలో. ఇటీవల కాలంలోనే మన మున్సిపల్ అర్బన్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు దీన్ని లాంచ్ చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. భారతదేశంలోనే మొట్టమొదటి అండి ఇండియా ఫస్ట్ మల్టీ ఫేత్ క్రిమటోరియం. ఓకే, క్రిస్టియన్ వారు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, వీరందరూ కూడా ఒకే ప్రదేశంలో వారి వారి ఈ క్రిమటోరియం సెరిమోనీస్ని జరిపేందుకు గాను 6.5 ఎకరాల స్థలంలో ఫాతిల్లాగూడే ప్రాంతంలో, హైదర్గూడ ప్రాంతానికి చెందినది హైదర్ నగర్. సో ఫాతిల్లాగూడ ప్రాంతంలో దీన్ని లాంచ్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఫస్ట్ మల్టీ ఫేట్ క్రిమటోరియం. అన్ని జాతుల వారు ఒకే చోటన వారి చివరి కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు గాను ఒక అద్భుతమైన కట్టడం అండి. ఈ పూర్తి ప్రాంతం ఏదైతే ఉందో 6.5 ఎకర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జిహెచ్ఎంసీకి చెందినటువంటి ల్యాండ్ అండి. ఇంతకుముందు ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ ఉండేది. ఆ డంప్ యార్డ్ని మొత్తం క్లీన్ చేసేసి ఒక అద్భుతమైన క్రిమటోరియం కట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇది క్రిమటోరియంలా లేదు, ఇది ఒక పార్క్లో అద్భుతంగా తీర్చిదిద్దారన్న విషయాన్ని వారు ఎంతగానో మెచ్చుకోవడం జరిగిందనమాట. సో వివరాల్లోకి వెళ్తే అండి, నేను చెప్పాను తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి కేటీ రామారావు గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది.
ఈ పూర్తి కన్స్ట్రక్షన్ వచ్చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇద్దరు కలిసి కట్టుగా నిర్మించారు. ఎవరెవరండి? బిల్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ. ఓకే, మూడు వివిధ రిలీజియన్స్కి చెందినటువంటి వారు వారి యొక్క లాస్ట్ రైట్స్ని ఇక్కడ జరుపుకోవచ్చు. క్రిస్టియన్, ముస్లిం మరియు హిందువులు ముగ్గురు కూడా వారి యొక్క లాస్ట్ రైట్స్ని జరుపుకోవచ్చు. చెప్తున్నాను కదా, హిందూ పేరు వచ్చేసి ముక్తి ఘాట్ అని పిలుస్తాం. దాదాపు 6.5 ఎకరాల వైశాల్యంలో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి ఈ క్రిమటోరియం యొక్క కొన్ని స్పెషాలిటీస్ ఏంటంటే అండి, దీంట్లో సోలార్ ప్యానెల్స్ని మనం అమర్చడం జరిగింది. ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చినటువంటి పవర్ ద్వారానే మనం ఎలక్ట్రికల్ ఫర్నేసెస్ని నడుపుతూ ఉంటాం, ముఖ్యంగా హిందూస్ వాడేటటువంటి ఎలక్ట్రికల్ ఫర్నేసెస్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ఒకటే చోట్లో మూడు లెవెల్స్లో ఒక వ్యక్తిని లేదా ఒక లాస్ట్ రైట్ని జరిపేందుకు గాను ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ ముఖ్యంగా వాళ్ళు పాతి పెడుతూ ఉంటారు. సో అలా మూడు లెవెల్స్లో పాతి పెట్టేందుకు ఒక్కొక్క గ్రేవ్యార్డ్కి 550 బాడీస్ కెపాసిటీని ఇందులో మనం ఇవ్వడం జరిగింది. ఇందులో సపరేట్ టాయిలెట్స్, బాతింగ్ ఏరియాస్, అలానే ముఖ్యంగా హిందూస్లో 10వ రోజు సెరమోనీని జరిపేందుకు కూడా ఒక పెద్ద హాల్ని కూడా నిర్మించారండి. ప్రేయర్ హాల్స్ కూడా ఉన్నాయి. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ వారు వారి వారికి సపరేట్గా ప్రేయర్స్ చేసుకునేందుకు గాను ప్రేయర్ హాల్స్ సైతం మనకి ఇక్కడ ఉన్నాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ యూజ్ చేస్తున్నటువంటి వాటర్ని క్లీన్ చేసేందుకు గాను ఓకే 50 కిలోలీటర్స్ పర్ డే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేయాలి. 50 కిలోలీటర్స్ పర్ డే క్లీన్ చేసేటటువంటి ఒక సీవరేజ్ ఫెసిలిటీ. అలానే 140 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్స్ని ఇక్కడ అమర్చడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పాను కదండి, 10వ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు సైతం నిర్వహించుకునేందుకు గాను ఇక్కడ సరిపడే ఫెసిలిటీని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్యార్డ్స్ యొక్క యునిక్ క్యారెక్టర్ ఏంటంటే అండి, దిస్ ఎనేబుల్స్ 3 లెవెల్స్ అట్ ద సేమ్ లొకేషన్. ఒకే ప్రదేశంలో 3 డిఫరెంట్ లెవెల్స్లో మనం పాతేసేందుకు గాను కెపాసిటీ ఉంది. ఒక్కొక్క గ్రేవ్యార్డ్ కెపాసిటీ వచ్చేసి 550 కార్ప్స్ అన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ మల్టీఫెత్ క్రిమటోరియం ఎక్కడ నిర్మించుకున్నాం? ఫాతెల్లా కూడా, వెరీ ఇంపార్టెంట్, ఫాతెల్లా కూడా అన్న పేరుని మర్చిపోకండి. ఇదే ఫాతెల్లాగూడలో అండి ఇంకో ఇంపార్టెంట్ క్రిమటోరియంని లాంచ్ చేసాం. దట్ ఈస్ హైదరాబాద్ ఫస్ట్ ఎనిమల్ క్రిమటోరియం. హైదరాబాద్లో మొట్టమొదటి ఎనిమల్ క్రిమటోరియం ఎక్కడ నిర్మించుకున్నాము అంటే ఫాతెల్లాగూడ. దీన్ని ఎవరెవరు నిర్మించారంటే అండి, జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క పూర్తి ప్రాజెక్ట్లో మనం ఒక ఎన్జిఓతో టైఅప్ అయ్యాం. దట్ ఎన్జిఓ నేమ్ ఈజ్ పీపుల్ ఫర్ ఎనిమల్స్. ఎవరండి? పీపుల్ ఫర్ ఎనిమల్స్ అనే ఎన్జిఓ వారితో రాష్ట్ర ప్రభుత్వం వారు జతగట్టి జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క హైదరాబాద్కి చెందినటువంటి మొట్టమొదటి ఎనిమల్ క్రిమటోరియం. ముఖ్యంగా ఎనిమల్ లవర్స్ ఉంటారండి, మీ ఇంట్లో ఒక పెట్ డాగ్నో, పెట్ క్యాట్నో లేదా ఇతర ఎనిమల్స్ని పెంచుకుంటున్నప్పుడు అవి మరణించినప్పుడు వాటికి గౌరవంగా మనం లాస్ట్ రైట్స్ జరిపేందుకు గాను ఎక్కడా కూడా ఒక క్రిమటోరియం లేదు మనకి. సో అలా ఒక క్రిమటోరియం నిర్మించేందుకు గాను ఈ యొక్క క్రిమటోరియంని ఎవరి ఆధ్వర్యంలో, ఏ యొక్క ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో అండి, పీపుల్ ఫర్ ఎనిమల్స్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో దీన్ని నిర్మించుకున్నాం. దీంట్లో వారు 51 లక్షలు కాంట్రిబ్యూట్ చేశారు, జిహెచ్ఎంసి వారు 33 లక్షలు మరియు ల్యాండ్ను సైతం కాంట్రిబ్యూట్ చేశారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. సో ఇది ఎక్కడ నిర్మించుకున్నామండి? ఇది కూడా ఫాతెల్లా కూడా నాగోల్ ప్రాంతంలో నిర్మించుకున్నాం. దీని పేరు వచ్చేసి అనంత్ యాత్ర. ఓకే, అనంత్ యాత్ర అనే పేరు దీనికి ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరండి? పీపుల్ ఫర్ ఎనిమల్స్ అనే ఒక ఎన్జిఓ అండ్ ఎనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు జిహెచ్ఎంసి వారు ఇద్దరు కలిసికట్టుగా దీన్ని నిర్మించుకున్నారు. ఓకే, ఇది దాదాపు 3 ఎకరాల ల్యాండ్లో స్ప్రెడ్ అయి ఉందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్పిజి బేస్డ్ అండ్ డిజైన్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. చాలా తక్కువ మినిమల్ పొల్యూషన్ చేసే విధంగా ఈ యొక్క పూర్తి ఘాట్ని మనం నిర్మించుకున్నామన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్స్ ఫస్ట్ ఎనిమల్ క్రిమటోరియం. ఇది భారతదేశం మొదటి కాదండి, ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ముంబై లాంటి సిటీస్లో ఎనిమల్ క్రిమటోరియంస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మల్టీ ఫేత్ క్రిమటోరియం అనేది భారతదేశంలోనే మొట్టమొదటిది మన హైదరాబాద్ ఫాతెల్లా కూడా. ఓకే, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, మన రాష్ట్ర ప్రభుత్వం వారు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ని లాంచ్ చేశారండి. అసలు ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా అన్ని గర్భిణీ స్త్రీలు, మన తెలంగాణలో ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ మహిళల్లో, తెలంగాణలో కాదు భారతదేశంలోనే ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ. సో ఐరన్ డెఫిషియన్సీ కనుక ఉంటాయండి, దాన్నే మనం అనేమియా అని పిలుస్తామన్నమాట. ఈ అనేమియా కలిగినటువంటి ఆడవారిలో గర్భం దాల్చడం చాలా రేర్గా ఉంటుంది. గర్భం దాల్చినప్పటికీ గర్భం లూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా కాకూడదు, మన పుట్టేటటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ ఆరోగ్యంగా పుట్టాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి 9 అనేమియా ప్రోన్ జిల్లాల్లో, 9 జిల్లాలు ఉన్నాయి, పూర్తి సర్వే చేసిన తర్వాత ఎక్కువగా అనేమియా ద్వారా బాధపడుతున్నటువంటి మహిళల సంఖ్య 9 జిల్లాలు చూస్ చేసుకొని ఆయా జిల్లాలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఎవరికి ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీలు 2 సార్లు ఈ కిట్ని పొందవచ్చు అండి. ఓకే, వారి యొక్క 2వ వారం అంటే చెకప్స్ ఉంటాయన్నమాట, ఏఎన్సీ చెకప్స్ ఉంటాయి, 3 చెకప్స్ ఉంటాయి వారికి. అందులో లాస్ట్ 2 చెకప్స్లో మనం 2 సార్లు ఈ యొక్క కేసీఆర్ కిట్ని మనం వాళ్ళకి అందజేస్తూ ఉంటాం. మరి ఈ కేసీఆర్ కిట్లో మనం ఏమేమి అందజేస్తున్నామండి తెలుసుకోవాలి కదా, సో తెలుసుకుందాం. సో నేను చెప్పినట్టుగా అనేమియా ప్రోన్ ఉన్నటువంటి 9 జిల్లాలు, తెలంగాణలో హై అనేమియా ప్రోన్ ఉన్నటువంటి 9 జిల్లాల్లో ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ని అందజేస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో రాష్ట్ర బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టారు, ఫిబ్రవరి నెలలో. ఓకే, హయ్యెస్ట్ అనేమియా ఏ జిల్లాలో ఉంది అంటే కొమరం భీం ఆసిఫాబాద్ 83%, గద్వాల్లో 82%, వికారాబాద్ 79%. నోట్ చేసుకోవాలి ఇవన్నీ. కామారెడ్డి 76, భద్రాద్రి కొత్తగూడెం 75, ములుగు 73, నాగర్ కర్నూలు 73, ఆదిలాబాద్ 72, జయశంకర భూపాలపల్లి 66. మీ ముందు రేపు ఎగ్జామ్లో అడగవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ని లాంచ్ చేశారు, కిందన్నటువంటి ఏ 9 జిల్లాల పేర్లు ఇవ్వరు, అక్కడ 4 లేదా 5 జిల్లాల పేర్లు ఇచ్చేసి కిందన్నటువంటి జిల్లాలలో ఏ జిల్లాలో ఈ యొక్క కేసీఆర్ కిట్ అమలవుతుందంటే మీకు ఈ 9 జిల్లాల పేర్లు గుర్తుండడం చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కిట్ని కనుక చూసినట్టయితే, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ని కనుక చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఖర్జూర పండు ప్రొవైడ్ చేస్తున్నామండి, దాదాపు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు. ఓకే, న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ ఇస్తున్నాం. దాంతోపాటు 3 బాటిల్స్ ఆఫ్ ఐరన్ సిరప్, ఇక్కడ 3 బాటిల్స్ ఆఫ్ ఐరన్ సిరప్, 1 కప్, 1 ప్లాస్టిక్ బాటిల్, అలాగే ఆల్బెండజాల్ అనే టాబ్లెట్స్ ఇక్కడ ఉంది చూడండి, అబెన్ అని ఆల్బెండజాల్ టాబ్లెట్స్ని కూడా ఈ యొక్క పూర్తి కిట్లో మనం వారికి ప్రొవైడ్ చేస్తున్నాం అన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఎన్ని ఐటమ్స్ అండి, 1, 2, 3, 4, 5, 6, 7 ఐటమ్స్ కప్ మరియు ప్లాస్టిక్ బాటిల్ని కనుక యాడ్ చేసుకుంటే దాన్ని పూర్తిగా ఒక ఇలా అద్భుతమైన ఒక బాస్కెట్లో ప్యాక్ చేసి ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేయాలి. ఓకే, ఏమేమి ఇస్తున్నాం, ఖర్జూర పండ్లు, ఐరన్ సిరప్లు 3 బాటిల్స్ ఇస్తున్నాం, ఖర్జూర పండ్లు దాదాపు 1 నుంచి 2 కేజీల వరకు ఇస్తాము. ఓకే, అదే కాకుండా మనము ఆల్బెండజాల్ టాబ్లెట్స్ 1 కప్, 1 ప్లాస్టిక్ బాటిల్, అలానే మనం 500 గ్రాముల ఘీ, నెయ్యిని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 500 గ్రాముల నెయ్యిని కూడా ఈ యొక్క పూర్తి ప్యాకేజ్లో ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద పిక్చర్. ఈ పిక్చర్లో చూడవచ్చు ఇదంతా కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ని ప్యాక్ చేస్తున్నారు. సో హియర్ యూ కెన్ సీ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ సెట్ టు లాంచ్ ద కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్. 9 జిల్లాల్లో అనేమియా ప్రోన్, హయ్యెస్ట్ అనేమియా ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉందంటే కొమరం భీం ఆసిఫాబాద్, 83% మహిళలు అనేమియాతో బాధపడుతున్నారు. ఓకే, దాదాపు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ పైన స్పెండ్ చేస్తుందండి. నేను చెప్పినట్టుగా దీన్ని మహిళలు 2 సార్లు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ డ్యూరింగ్ ద సెకండ్ యాంటీనాటల్ కేర్, 2వ ఏఎన్సీ చెకప్ అండి, 13 నుంచి 22 వారాల లోపు ఈ చెకప్ చేసుకోవాలి. ఓకే, సో 3rd ఏఎన్సీ చెకప్, 28 నుంచి 34 వారాల గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే చెకప్కి వస్తారో వాళ్ళకి యొక్క కిట్ని వారికి అందిస్తారనే విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా స్కీమ్స్ని తేవడం జరిగిందండి, ముఖ్యంగా మహిళల కోసం, మహిళలు గర్భిణీ మహిళల కోసం. అది చెప్పాలంటే మనకు కేసీఆర్ కిట్లు కానివ్వండి,
ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ కానివ్వండి, అమ్మ ఒడి లాంటి స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించడం ద్వారా ఇటీవల కాలంలో లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే మన తెలంగాణలో మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువకు వచ్చేసింది, 43కి వచ్చేసింది అన్న విషయాన్ని కూడా నేను మీకు కరెంట్ అఫేర్లో చెప్పాను. మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఎక్కడికి వచ్చేసిందని తెలంగాణలో 92 ఉన్నటువంటి మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు మనం 43ని అచీవ్ చేశామంటే కేవలం ఇలాంటి ప్రభుత్వ స్కీమ్స్ వల్లనే అన్న విషయాన్ని మీరు కనుక మీ మెయిన్స్ ఆన్సర్లో సోషల్ ఇష్యూస్ ఉంటాయండి, సోషల్ ఇష్యూస్లో మెయిన్స్ ఆన్సర్లో కనుక రాయగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. అయితే ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేయబోతున్నారు అని మేము ఎగ్జామ్లో అడిగితే కామారెడ్డి జిల్లాలో మన హెల్త్ మినిస్టర్ టి హరీష్ రావు గారు లాంచ్ చేస్తున్నారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇనిషియేటివ్ విల్ బి ఫార్మల్లీ లాంచ్డ్ బై కామారెడ్డి హెల్త్ మినిస్టర్ బై ద హెల్త్ మినిస్టర్ టి హరీష్ రావు అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పూర్తి కిట్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి 213 హెల్త్ సెంటర్స్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. వన్స్ ఐ విష్ యూ కెన్ పాస్ ఆల్ దీస్ స్లైడ్స్ అండ్ యూ కెన్ నోట్ ద పాయింట్స్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడే మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మ ఒడి స్కీమ్ తీసుకొచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి కేసీఆర్ కిట్లను ఇస్తున్నారు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నారు. మరి ఇంతగా ప్రయత్నిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అవార్డు కూడా రావాలి కదా. సో అందుకు గాను మన తెలంగాణ బ్యాక్స్ టూ హెల్త్ అవార్డ్స్ అట్ నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్షాప్. నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్షాప్లో మనకి రెండు అవార్డ్స్ దక్కాయండి. ఒక అవార్డ్ వచ్చేసి మిడ్ వైఫరీకి సంబంధించిన అవార్డ్, దాంట్లో మనం ఫస్ట్ పొజిషన్. ద స్టేట్ వాజ్ అడ్జడ్జ్డ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ మిడ్ వైఫరీ అండ్ ఎమర్జ్డ్ ద సెకండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫికేషన్ అవార్డ్ అనేది దక్కిందనమాట. మరి మిడ్ వైఫరీ అంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మిడ్ వైఫరీ అంటే అండి పిల్లలను తల్లిని ఎవరైతే మేనేజ్ చేస్తారో లేదా పిల్లని తల్లిని ఎవరైతే దగ్గరుండి చూసుకుంటారో వాటిని మిడ్ వైఫరీ అంటామన్నమాట. ఓకే, సో తెలంగాణలో మిడ్ వైఫరీ అనేది చాలా గొప్పగా ఉందని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం వారు మిడ్ వైఫరీ సెగ్మెంట్లో మన రాష్ట్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎవరైనా మహిళలు రిస్కీ ప్రెగ్నెన్సీలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బెటర్ కేర్ అందించడంలో రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ అవార్డ్స్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు అందించారండి, దాన్ని కూడా ఒకసారి నోట్ చేసుకోవాలి. ఓకే, డాక్టర్ భారతి పర్విన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్, ఈ అవార్డ్స్ని మన జాయింట్ డైరెక్టర్ ఫర్ మెటర్నల్ హెల్త్ తెలంగాణ డాక్టర్ ఎస్ పద్మజ గారికి ఈ అవార్డుని ఇచ్చారన్న విషయాన్ని మీరు నోట్ చేయాలి. నెక్స్ట్ అండి, తెలంగాణలో ఒక కొత్త చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో ఇద్దరు ట్రాన్స్జెండర్ డాక్టర్స్కి మన రాష్ట్ర గవర్నమెంట్లో జాబ్స్ ఇవ్వడం జరిగింది. దానికి గాను ఈ కరెంట్ అఫేర్ మనకి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్స్ ఆన్సర్లో, మెయిన్స్ ఎస్సేలో, సోషల్ ఇష్యూస్లో ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేది సోషల్ ఎంపవర్మెంట్కి ఎటువంటి ఆలోచన చేస్తుందన్న దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ రాయవచ్చు అనమాట. అద్భుతమైన ఎస్సే రాయాలంటే ఇలాంటి కేస్ స్టడీస్ రాస్తేనే మీకు చాలా మార్క్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ట్రాన్స్జెండర్ డాక్టర్స్ టు జాయిన్ ద గవర్నమెంట్ సర్వీస్ ఇన్ తెలంగాణ. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అండి ఇటీవల కాలంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో ఇద్దరు ట్రాన్స్జెండర్స్కి అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వారిలో ఒకరు వచ్చేసి రుత్ జాన్ పాలి కోయల, ఇంకోరు వచ్చేసి డాక్టర్ ప్రాచి రాథోర్. వీరిద్దరు కూడా మెడిసిన్ చదివినటువంటి డాక్టర్స్, ఇద్దరు ట్రాన్స్జెండర్స్ అండి, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందినవారు. వీళ్ళిద్దరికి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు పోస్టింగ్ ఇచ్చారండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఓకే, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సోషల్ ఇష్యూస్ నేర్చుకున్నప్పుడు ఇంకో సోషల్ ఇష్యూ కూడా నేర్చేసుకుందాం. అదేంటంటే అండి, ఇటీవల కాలంలో గవర్నమెంట్ వారు ఒక కొత్త జీవోని విడుదల చేశారు. ఆ జీవో నెంబర్ వచ్చేసి జీవో నెంబర్ 34. ఈ జీవో 34 ఏం చెప్తుంది అంటే అండి, రాష్ట్రంలో
రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక కొత్త డిపార్ట్మెంట్ ని తయారు చేస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ ఎవరి కోసం అంటే డిసేబుల్డ్ ఎల్డర్లీ అండ్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ని తెలంగాణలో స్థాపిస్తున్నాం అని చెప్పి ఇచ్చినటువంటి ఒక జీవోనే జీవో నెంబర్ 34. ఎవరెవరికండి? వికలాంగులకి, అలానే చెప్పాలంటే డిసేబుల్డ్ వికలాంగులకి, ట్రాన్స్జెండర్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి వారికి ఇంకా బెటర్ కేర్, బెటర్ స్కీమ్స్ అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు, జీవో నెంబర్ 34. ఇంతకుముందు ఇవన్నీ కూడా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి సంబంధించో, లేదా డిసేబుల్డ్ వారికి సంబంధించో, లేదా ట్రాన్స్జెండర్ వారికి సంబంధించో అన్నీ కూడా ఒకే డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్కి వెళ్తే వీళ్ళందరూ వస్తారు కదా, కానీ వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నామని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేరువేరు డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసింది. సో అందుకు గాను జీవో నెంబర్ 34 లాంచ్ చేసింది. సో వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి కొప్పులీశ్వర్ గారు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా సపరేట్ డిపార్ట్మెంట్ ఉండడం ద్వారా మనము మన రాష్ట్రంలో ఉన్నటువంటి డిసేబుల్డ్ ముసలి వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ పీపుల్, ట్రాన్స్జెండర్స్కి బెటర్ కేర్ని మనం ఇవ్వగలుగుతామని చెప్పేసి మనకు వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి కొప్పులీశ్వర్ గారు చెప్పడం జరిగింది. అలానే చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరలో 21 మెంబర్స్తో కూడినటువంటి ఒక ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డును కూడా స్టార్ట్ చేయబోతున్నామన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఎంత అండి, 21 మెంబర్స్తో కూడినటువంటి ఒక ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరలో లాంచ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, రాజేందర్ సింగ్ గారు తెలంగాణ చైర్మన్, స్టేట్ చైర్మన్ ఫర్ సివిల్ సప్లైస్గా ఇటీవల కాలంలో నియమితులయ్యారు. అందుకు గాను ఇది కరెంట్ అఫేర్లో నిలిచింది. ఓకే, హూ వాజ్ రీసెంట్లీ అజ్యూమ్డ్ యాజ్ ద చైర్మన్ ఫర్ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ బోర్డ్. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాజేందర్ సింగ్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే.